ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే మధ్యాన భోజన కార్మికులకు మరియు స్వచ్ఛ కార్మికులకు ప్రభుత్వం వేతనాలు ఇవ్వాలని సిఆర్టియు ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు। సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని వివిధ గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు మరియు స్వచ్ఛ కార్మికులకు ప్రైవేట్ టీచర్ల మాదిరిగా వీరికి కూడా వేతనాలు ప్రభుత్వం ఇవ్వాలని సిఐటియు ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా చేశారు। అనంతరం ఎంఆర్ఓకి వినతి పత్రాన్ని అందజేశారు। ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి జి భాస్కర్ మాట్లాడుతూ కరోనా మహమ్మారి మొదటి సంవత్సరం సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు మరియు స్వచ్ఛ కార్మికులు కార్మికులకు ప్రభుత్వం నుండి ఎలాంటి సహకారాలు అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు। ఈ కార్మికుల కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నాయని ప్రైవేట్ టీచర్ల మాదిరిగా వీరికి కూడా వేతనాలు పాఠశాలలు ప్రారంభించే వరకు చెల్లించాలని డిమాండ్ చేశారు। గతంలో పనిచేసిన సందర్భంగా కూడా ప్రభుత్వం అతి తక్కువ వేతనాలు మధ్యాహ్న భోజన కార్మికులకు 1000 రూపాయలు స్వచ్ఛ కార్మికులకు 1500 రూపాయలు మాత్రమే వేతనం చెల్లించడంతో వారి కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాలను నెట్టుకొస్తున్నారని తెలిపారు। ప్రస్తుతం ఈ కరోనా సందర్భంగా పాఠశాలలు మూసివేయడంతో వారికి ఎలాంటి ఉపాధి లేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు। కావున ప్రభుత్వం వీరి కుటుంబాలకు కూడా వెంటనే నెలకు 2500 రూపాయలు 6 నెలల వరకు ఉచితంగా అందించాలని 6 నెలల వరకు నిత్యవసర వస్తువులన్నీ కూడా ప్రభుత్వమే ఉచితంగా అందించి మధ్యాహ్న భోజన కార్మికులను మరియు స్వచ్ఛ కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో కార్మికులు ఎల్లం చంద్రం రంగయ్య రమేష్ భారతి లక్ష్మీబాయి కవిత లక్ష్మి తదితరులు పాల్గొన్నారు। ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా మూసివేయడంతో పాటు ఆ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి స్వచ్ఛ కార్మికులు స్కావెంజర్స్ మరియు మధ్యాహ్న భోజన కార్మికులు తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులతోటి కుటుంబాలను నెట్టుకొస్తూ ఉన్నారు। ఈ ప్రభుత్వము ఆ పేద ప్రజలకు అందిస్తున్నటువంటి సేవలను గుర్తించైనా ఈ స్కావెంజర్స్ మరియు మధ్యాహ్న భోజన కార్మికులకు నెలకు 7500 రూపాయల చొప్పున 6 నెలల పాటు ఉచితంగా ఇవ్వాలని చెప్పి వారితో పాటు కరోనా మొత్తం నిర్మూలన జరిగేంతవరకు దాకా ప్రభుత్వ పాఠశాల తెరిచేంతవరకు దాకా కూడా ప్రభుత్వమే అన్ని రకాల నిత్యావసర సరుకులను కూడా స్కావెంజర్లకు మధ్యాహ్న భోజన కార్మికులకు అందించాలని చెప్పి సిఏటు పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం। అదేవిధంగా చాలీ చాలని వేతనాలతో పనిచేస్తూ ఉన్నారు, ఆ వేతనాలు కూడా అందడం లేదు। వారితో పాటు భవిష్యత్తులో ఏదైనా ప్రభుత్వం నుంచి సహకారాలు అందుతాయనేటువంటి ఒక ఆశతోటి ఇతర పనులను వదులుకొని సంపూర్ణంగా ప్రభుత్వ పాఠశాలకే పరిమితమైనారు। కాబట్టి ఆ కార్మికుల యొక్క శ్రమను గుర్తించి కార్మికుల యొక్క సేవను గుర్తించి వెంటనే లాక్డౌన్ అయిపోయేంత వరకు కరోనా నిర్మూలన జరిగే వరకు ఈ కార్మికులను సంపూర్ణంగా ఆదుకోవాలని చెప్పి అప్పటి వరకు ఈ ప్రభుత్వమే పూర్తిగా వీళ్ళ బాధ్యత కోసం మరియు వీళ్ళ ఉద్యోగ భద్రత కోసం కూడా చర్యలు చేపట్టాలని చెప్పి సిఐటి పక్షాన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తా ఉన్నాం। మా పిల్లలు మేము బతకలేకున్నాము, మాకేమైనా సహాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం। ప్రైవేట్ టీచర్లకు సహాయం చేస్తూ ఉన్నారు, మాకు చేస్తలేరు, మాకు కూడా సహాయం చేయాలని గవర్నమెంట్ కోరుతున్నాం। సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ। మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.